ఫ్రెండ్స్ వీడియోలోకి స్వాగతం ఈ రోజు వీడియో మనం చూసుకున్నట్లయితే ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ అండ్ డిఈఓ అనే పోస్టులు మనకు అవుట్సోర్సింగ్ పద్ధతి మీద ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఈ వేకెన్సీ అనేది రావడం జరిగింది ఏపీవీవీపీ నుంచి మనకి వేకెన్సీ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు డీటెయిల్గా మనం చూద్దాం అలానే ఫ్రెండ్స్ ఒక డిస్టిక్లో ఏదైనా స్టార్ట్ అయినట్లయితే అన్ని డిస్ట్రిక్ట్లు కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియో చూశారంటే మీకే అర్థం అవుతుంది ఇవే కాకుండా చాలా వీడియోస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఎవరైనా ఎవరన్నా చూడైతే ప్లీజ్ చూడండి చూసి ఎలిజిబుల్ అయిన వాళ్ళు అప్లై చేసుకోండి నిన్న మొన్న త్రీ డేస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క డిస్ట్రిక్కి సంబంధించినటువంటి జాబ్ మేళా కానీ అలానే ఫ్రెండ్స్ విజయవాడలో మనం చూసుకున్నట్లయితే విజయవాడ విశాఖపట్నంలో కూడా జాబ్ మేలా విజయనగరంలో కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వేకెన్సీస్ రావడం జరిగింది చాలా వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చూసినట్లయితే మీకే తెలుస్తుంది ఈరోజు వేకెన్సీ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ అంటే తక్కువ వేకెన్సీ ఉన్నాయి అయితే కూడా మీరు అంటారు సార్ తక్కువ వేకెన్సీ ఉండేందుకు వీడియో చేస్తారు ఫ్రెండ్స్ ఎవరికి యూజ్ఫుల్ అవుతుంది వాళ్ళు చూడండి యూజ్ లేని వాళ్ళు వదిలేసండి ఫ్రెండ్స్ ఎఫ్ఎన్ఓ ఎఫ్ఎన్ అంటే ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ అంటే మనకు రెండు వేకెన్సీ అనేది ఉన్నాయి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది అంటే ఇందులో నేను తీసుకురావడానికి మెయిన్ కారణం ఏమంటే మాక్సిమం నలభై రెండు సంవత్సరాలు ప్లస్ ఫ్రెండ్స్ అంటే మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ పెంచడం జరిగింది అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్ త్రీ ఇయర్స్ అలానే ఫిజికల్ హ్యాండిక్రాప్ట్స్కి వచ్చి ఫ్రెండ్స్ టెన్ ఇయర్స్ అనేది పెంచడం జరిగింది అలాంటి ఫ్రెండ్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి మనం చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ ఉంది ఫ్రెండ్స్ అలానే మన అంటే ఎనీ డిగ్రీకి మీరు కంప్లీట్ చేసి కంప్యూటర్ నాలెడ్ సంబంధించిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే తెలుగు అని ఇంగ్లీష్ కానీ మీ దగ్గర టైపింగ్ స్కిల్స్ కానీ ఉన్నట్లయితే మీరు ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి మనకు ఇది అవుట్సోర్స్ పద్ధతి మీద ఉంటుంది లాస్ట్ అప్లై చేసుకోవడానికి టైం అనేది ఫ్రెండ్స్ ఎయిట్ జనవరి రెండు వేల ఇరవై ఒకటి అనేది లాస్ట్ డేట్ అంటే రేపే లాస్ట్ డేట్ ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఆఫ్లైన్లో అప్లై అనేది చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ అడిగినటువంటి సర్టిఫికేట్స్ అంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కానీ అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అలానే బీసీ వాళ్ళు అయినట్లయితే మీ దగ్గర ఎంఆర్ఓ దగ్గర నుంచి క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి ఓకే అని ఫ్రెండ్స్ అలానే మీరు టోటల్గా టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు అలానే ఎయిత్ క్లాస్ మార్క్ లిస్ట్ పెట్టిన తర్వాత స్టడీ సర్టిఫికెట్స్ ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ మధ్యలో ఉన్నటువంటి సర్వీస్ సర్టిఫికేట్స్ అలానే ఎక్స్పీరియన్స్ అయినట్లయితే ఆ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ అలానే మనం కానీ కిందికి వచ్చినట్లయితే అంటే అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ అప్లికేషన్ అనేది ఫ్రెండ్స్ ఈ అడ్రస్కి మీరు సెండ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు సెండ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది ఇచ్చారు ఈ అప్లికేషన్ మీరు ఆఫ్లైన్లో అప్లై అనేది అంటే ఆఫ్లైన్లో సెండ్ చేయాలి ఇక్కడ అడిగినటువంటి డీటెయిల్స్ ఫిల్అప్ చేసి సెండ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు ఎక్కడి నుంచి నేను డౌన్లోడ్ చేశాను అనేసి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడి నుంచి నేను డౌన్లోడ్ చేశానో అది మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మనకు అప్సల్ వెబ్ పేజ్ కింది కానీ మనం వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఇది అప్సల్ పేజ్ సేమ్ లింక్ అనేది నేను ఇస్తున్నాను దాని మీద క్లిక్ చేయండి ఫస్ట్ వినండి ఆ తర్వాత సేమ్ నేను చెప్పినట్టు ప్రాసెస్ అని మీరు చేసినట్లయితే నోటిఫికేషన్ కరెక్టా కాదని మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కిందికి వచ్చినట్లయితే సేమ్ లింక్ నేను ఇస్తున్నాను అప్సల్గా రావడం జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అంటే ఇది మీకు హెల్త్ మిషన్ నుంచి ఆప్షన్స్ పద్ధతి మీద ఫ్రెండ్స్ మనకు రిలీజ్ కావడం జరిగింది మీకు హాస్పిటల్ శ్రీకాకుళంలో మనకి జాబ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఐదు నుంచి రిలీజ్ కావడం జరిగింది ఎనిమిది వరకు రేపు వరకు లాస్ట్ డేట్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వ్యూ మీద కానీ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఇది సేమ్ లింక్ అనేది కూడా నేను ఇస్తున్నాను అలానే పీడిఎఫ్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు అప్లై అనేది చూసుకోండి అలానే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అని చేయండి అలా చేయడం వల్ల ఇలాంటి లేటెస్ట్గా వచ్చినటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ అనేది లోకల్గా ఉన్నటువంటి ప్రతి జాబ్ అప్డేట్ అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది అలానే ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి మీ రిలీవ్కి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియోతో ముందుకు వస్తాను జై హింద్